నమస్కారం. ఈరోజు పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. పల్లి చట్నీ చేయడానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని పల్లి. ఇవి ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా ఇంకొంచెం మంచి టేస్ట్ అవటం కోసం వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసాము. కొంచెం బాండీలో నూనేసి వీటన్నింటిని కలిపి ఇందులో వేయించాలి. ఒక ముఖ్యమైన విషయం, పచ్చిమిరపకాయలని కంప్లీట్గా తొడాలు తీసి వేయటం వలన అవి తుపేలు తుపేలు మీద పేలతాయి. అలా పేలకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయలని రెండు ముక్కలు చేయాలి. ఇలాగా దీనివలన పచ్చిమిరపకాయలు పేలకుండా మన మొహం మీద పడకుండా ఉంటాయి. సో ఏదైనా కానీ పచ్చిమిరపకాయలని నూనెలో వేయించినప్పుడు మరికొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే ఆ నూనె మన కళ్ళ మీద పడి మన కళ్ళు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని పచ్చిమిరపకాయలని రెండు ముక్కలు చేసి ఇలా బాండీలో వేయాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వేయించాలి. ఇవి కొంచెం మాడిపోకుండా చూడాలి. మరీ పచ్చిగా ఉంటే పచ్చిమిర్లు వస్తాయి, మాడిపోతే బాగా మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో ఇలాగా కొంచెం లైట్గా రెడ్ కలర్ రాగానే ఆపేసి మిక్సీలోకి మార్చాలి. ఇలా మిక్సీలోకి మార్చిన తరువాత కొంచెం చింతపండు యాడ్ చేయాలి. చింతపండు యాడ్ చేయకపోతే టేస్ట్ రాదు. చింతపండు అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. చూద్దాం. చెప్పినట్లు కొంచెం చింతపండుని ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అది కూడా చూద్దాం ఎలాగో. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మిక్సీ పట్టాలి, చూపిస్తాను. మిక్సీలో పెట్టి జార్ని తిప్పాలి. సో మిక్సీలో చెప్పినట్లు మన కంటెంట్ అంతా రెడీగా ఉంది. సో ఇప్పుడు మిక్సీ జార్ పట్టి ఫైనల్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. క్యాప్ పెట్టేశాము. ముందైతే వాటర్ పోయకూడదు. ఒక రౌండ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. లేకుంటే చట్నీ పచ్చి స్మెల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా కొంచెం నీళ్లు పోసిన తర్వాత మిక్సీ తిప్పాలి గట్టిగా. రోలు ఉన్న వాళ్ళు రోట్లో దొరకవచ్చు. నేనైతే మిక్సీ పెడుతున్నాను. తరువాత బాండీల్లో తిరగమో తీసుకోవాలి. లేకుంటే చట్నీ పచ్చి స్మెల్ వస్తుంది. అందుకని కొంచెం నూనె, అలాగే తిరగమో దినుసులు, అలాగే కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు వేసాము. ఇది కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన చట్నీని ఇందులో వేసి చూద్దాం. అద్భుతమైన టేస్ట్తో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇలా పల్లి చట్నీని తిరగమూతలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ తిరగమూత అంతా కూడా కలిసేలాగా తిప్పాలి. తిప్పి చూపిస్తాను ఎలా ఉందో. అద్భుతమైన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. పల్లి చట్నీని ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం నేను. ఈ పల్లి చట్నీ ఇడ్లీలోకి, దోశల్లోకి, గుండు పనుగుల్లోకి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయగలరని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.